విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సూచించారు. చిట్ల ప్రమీల జీవన్రా స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ జెడ్పీ పాఠశాలలో 2019-20 టెన్త్ క్లాస్లో 10 GPA సాధించిన విద్యార్థులను స్వర్ణ పతకాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యతో ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పారు. అనంతరం జిల్లా పాలనాధికారి నారాయణ రెడ్డి మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులను సన్మానించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఎక్కడున్నా కూడా నేను చదువుకున్న పాఠశాల అనే ఉద్దేశంతో దాన్ని డెవలప్ చేస్తూ రావడం అనేది నిజంగా ఆరుమూరులో ఇంకా ఆ పాఠశాల చదువుతున్న విద్యార్థుల యొక్క అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నేను చదివిన బడి గుర్తుపెడుతూ మరి చేయడం అనేది అది కొంతమందికే దక్కుతుంది. ఇందాక సార్ మాట్లాడుతున్నారు, లాస్ట్ 5 ఇయర్స్ నాకు వేరే వేరే పనుల వల్ల కొంత డిగ్రీ ఉన్నా కూడా చేస్తూ వచ్చామని చెప్పుకున్నాను. ఈరోజు మాకందరికీ కూడా తెలుసు టర్నింగ్ ప్రోగ్రామ్ నడుస్తుంది. దానికంటే ముందు రైతు బంధు రైతు బీమా దాదాపుగా 3 సంవత్సరాలు అసలు ధరణిలో ఎలా నింపి తీసుకోవాలని రావడం, ఎలా నింపిలో అంతకంటే ముందు సార్ అగ్రికల్చర్ సెక్రటరీగా ఉన్నప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్తో చేయించిన సర్వే, అందులో రెవెన్యూ రికార్డు వచ్చిన ల్యాబ్ టెస్ట్ వాటి అనుగుణంగా లేదు ఈ విధంగా చెప్పుకోవాలని గవర్నమెంట్కు గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్తూ ఎలాగో తీసుకురావడం. దాని తర్వాత ఈ సంవత్సరం మరి కోవిడ్ రావడము, ఈ ఆన్లైన్ క్లాసులు, ఒక దగ్గర పిల్లల్ని గ్యాదర్ చేయడం, పేరెంట్స్ని గ్యాదర్ చేయడం, టీచర్స్ గ్యాదర్ చేయడం ప్లస్ ఇబ్బందిగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక సాఫ్ట్వేర్ నిజామాబాద్కి రావడం జరిగింది. సో ఆ సందర్భంగా ఒక స్కూల్ బస్, ప్రైవేట్ స్కూల్ బస్ ఏర్పాటు చేసుకుని ఈ పిల్లలు వాళ్ళ హెచ్ఎంఓ టీచర్స్ దగ్గరికి రావడం జరిగింది. అల్టిమేట్ ఏంటంటే మా ఏదైతే చదివిన హై స్కూల్ ఉందో చాలా అనుభవించు శిథిలావస్థలు ఉన్నది బిల్డింగ్. గ్రాడ్యుయేషన్ మేము ఏం చేసామంటే ప్రతి సంవత్సరం సగ జిల్లా కలెక్టర్స్ పిలిపించి ఇంకొక క్లాస్ రూమ్స్ శాంక్షన్ చేసుకుంటూ అవి కొత్త బిల్డింగ్ కట్టుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. పాత బిల్డింగ్ శిథిలావస్థలు అవుతుంది గ్రాడ్యువల్గా, కొత్త బిల్డింగ్ రూమ్స్ యాడ్ చేసుకుంటూ అవుతుంది. ఒక సంవత్సరం జిల్లా కలెక్టర్ కూడా కష్టం అవుతుందని ఇప్పుడు 8 క్లాస్ రూమ్స్ మనకి పూర్తయినాయి. బహుశా ఇంకొక 4 క్లాస్ రూమ్స్ వస్తే ఈ శిథిలమైన బిల్డింగ్ మనం పూర్తిగా మర్చిపోవచ్చు. అది వెళ్ళి కావచ్చు.